మా ఇంటి పేరు సకిని రామచంద్రయ్య. మాది కోనవరం విలేజ్. మీ ఇక్కడ నివసిస్తూ ఉన్నాం. మీ కోయ కులానికి చెందిన వారం. కనుక సమ్మక్క సారక్క కోసం మేము 15 సంవత్సరాల వయసు కానుంచి మేము చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా చేసుకుంటా మీ తాయికి వచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కింద ప్రభుత్వం కానీ ఆలోచించి మమ్మల్ని గుర్తు చేసి అవార్డు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తాను, మీకు ఇంటి జాగ ఇస్తాను, కారు కొనిస్తా. ఈ సమ్మక్క సారక్క చరిత్ర అందరికీ, కుర్రోళ్ళకి అందరికీ నేర్పాలా, మీ కళాకారులు మీ బృందాన్ని దగ్గర పెట్టుకోవాలా అని చెప్పారు. పర్లేదండి, నేను ఒప్పుకున్నా, అన్నీ చేసుకుంటూ వచ్చా. ఆరోగ్యం బాగలేదు, మరి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆగినాయి అన్నారు. 3 ఏళ్ళు అయినాయి డబ్బులు వచ్చి, 2 సంవత్సరాలు అయినాయి అన్నారు, చేతికి ఇవ్వలేదు. కనుక ఈ డబ్బులు కొద్దిగా సాయం చేస్తే నేను హాస్పిటల్కి పోయి ఆరోగ్యం సరిగ్గా బాగు చేయించుకొని మళ్ళీ అదే రంగంలో దిగుతానని ఆలోచించుకుంటాను.